మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు ప్రభువా నీకు స్తోత్రములయ్యా గతించిన సమయం మమ్మల్ని కాచి కాపాడిన మా యేసు ప్రభువా నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీ శిలువలో పలికిన ఏడు మాటల్లో నుంచి మూడవ మాట ధ్యానిస్తుంటుండగా నాయన నీకు స్తోత్రములు తండ్రి నీ సన్నిధి మాతో ఉంచు నీ ఆత్మచేత నడిపించమని ప్రార్థన చేస్తూ నీ అభిషేకమును దయచేయమని ప్రార్థన చేస్తూ వింటున్న చూస్తున్న వారికి ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా రక్షణార్థముగా ఉండనట్లుగా సహాయం దయచేయండి ప్రభువా నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రములు ప్రభువా నీకు మహిమకరంగా ఇది జరుగుటకు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను మా ప్రియ తండ్రి ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువలో పలికిన మూడవ మాటను మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుంట చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను. మనం గమనించిన విషయాన్ని మనం చూస్తుంటే యేసు ప్రభు ఆయన మానవాళి పాప విమోచన నిమిత్తమై ప్రభు అయిన యేసు క్రీస్తు సిల్వ వేయబడి ఉంటూ ఉన్నాడు. ఆ సిల్వలో బహుశ్రమలను ఓరుస్తూ ఇప్పటికీ ఆయన శరీరం కొట్టబడి ఉంటున్నది. ఆయన శరీరం దున్నబడిన నేల వలె కనబడుతూ ఉంది. ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టబడి ఉంటున్నది. ఆయన తలలో నుంచి రక్తం చిందిస్తూ ఉంటూ ఉన్నది. ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడినవి. ఆయన చేతుల్లో మేకులు కొట్టబడి ఉంటూ ఉన్నవి. ఆ సమయంలో కూడా ఆయన తన తల్లిని మర్చిపోకుండా ఆయన పరామర్శించినట్లు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని పలుకుచూ ఉంటూ ఉన్నాడు. అనగా తన కుమారుని యొక్క బాధ్యతను ఆయన నెరవేర్చిస్తూ ఉంటూ ఉన్నాడు. ఇక్కడ ఈ మాటను ధ్యానిస్తూ ఉంటూ ఉన్నప్పుడు దీనిలో తల్లిదండ్రుల బాధ్యత, అదేవిధంగా కుమారుడు కుమార్తె యొక్క బాధ్యతలను మనం గమనిస్తూ ఉంటున్నా. మొదటిగా మనం గమనించినట్లయితే తల్లి యొక్క బాధ్యతను మనం గమనిస్తాం. ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ యొక్క మాటల్లో మనం ధ్యానిస్తూ ఉంటూ ఉన్నప్పుడు తల్లి బాధ్యత అని మనం ధ్యానిస్తూ ఉంటూ ఉన్నప్పుడు మొదటిగా మనకు గుర్తుకొచ్చేది ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తల్లి మరియా గారు గుర్తుకొస్తూ ఉంటారు. ఆమె ప్రభు అయిన యేసు క్రీస్తు పట్ల ఒక దైవ సంకల్పం ఉంది. అందుకొరకే దైవ చిత్తానుసారంగా పెంచిన తల్లి మరియా. అవును, దైవ చిత్తానుసారంగా పెంచవలసి వచ్చినప్పుడు అనేకమైన ఆటంకాలు వస్తూ ఉంటాయి, అనేకమైన వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. అందుకొరకే చివరిగా కూడా మరి వారు కన్నీరు కాచే పరిస్థితి కూడా వచ్చి ఉంటూ ఉన్నది. యోసేపు మరియమ్మలు కన్నీరు కాచిన సమయము సందర్భము మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అందుకొరకే యేసయ్య ఆ తల్లి పెంచే విషయంలో కూడా, అంటే యేసు ప్రభు తల్లికి కూడా దైవ చిత్తానుసారంగా పెంచే విషయంలో కన్నీరు తప్పలేదు. రెండో అధ్యాయం లూకాసు వార్త 2:48 ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడా మమ్మును ఎందుకు ఇలాగు చేసితివి ఇదిగో నీ తండ్రియు నేను కూడా దుఃఖపడుచు వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా. అవునండి, ఇక్కడ దైవ చిత్తానుసారంగా పెంచే విషయంలో యోసేపు తల్లిదండ్రులకు కూడా దుఃఖము తప్పలేదు. అవును, ఒక వ్యక్తి ఒక శిష్యు ఒక కుమారుని యొక్క జీవితంలో దైవ చిత్తం ఏమై ఉంటుందో తెలుసుకునే వరకు, అది నెరవేరే వరకు మనము అలాంటి దుఃఖము అలాంటివి కలుగుతూ ఉంటూ ఉన్నాయి. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, మరియమ్మ ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, పరిశుద్ధాత్మ చేత నింపబడిన స్త్రీ, దేవుని చిత్తాన్ని ఎరిగిన స్త్రీ గనక యేసు ప్రభుల వారిని ఈ లోక
రక్షణ కొరకై ఆమె పెంచి ఉంటూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, కొంతమంది తల్లుల యొక్క బాధ్యతను మనం చూసినట్లయితే ఏ విధంగా వారు కన్నీటితో తన కుమారుల కొరకు కుమార్తె కొరకు ప్రార్థన చేసి ఉన్నారో విషయాన్ని మనం గమనిస్తాం. ఆగరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఉంటూ ఉన్నది తన కుమారుని ప్రాణము దక్కించుకోవడానికి కన్నీరు విడిచెను అని వ్రాయబడి ఉంటున్నది. అదేవిధంగా మోషే తల్లిదండ్రులు కూడా ఆ విధంగానే ఒక నాయకుణ్ణి తయారు చేయడానికి, దైవ ప్రణాళికలో ఒక నాయకుణ్ణి తయారు చేయడానికి వారు దుఃఖంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభువు మనతో కూడా మాట్లాడిన విషయాలను మనం గమనిస్తే, దానికంటే ముందుగా మత్తయి సువార్త 15:21 చూస్తే కానాను స్త్రీ గురించి వ్రాయబడి ఉంటూ ఉన్నది. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతమునకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపు, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నాను, కేకలు వేసాను, అందుకాయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించు గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్ల వేయటకు యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే కోరినట్టేగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలో ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఇక్కడ కానాను స్త్రీ ఉంది, ఆమెకు ఒక కుమార్తె ఉంది, ఆమె దయ్యం బట్టి ఉంటూ ఉన్నది. అయితే ఆమె స్వస్థత కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి ఉంటున్నది. వీరు యూదులు, ప్రభు అయిన యేసు క్రీస్తు. అయితే అన్యులు వారి దగ్గరికి వెళ్ళడానికి కానీ మాట్లాడడానికి వీల్లేదు. అయినను కూడా ఆమె విశ్వాసం కలిగి ప్రభు చెంతకు వెళ్ళి తన కుమార్తె కొరకు ఆయనకు మ్రొక్కి కన్నీటితో ప్రార్థన చేసి ఉంటుంది. అంత మాత్రమే కాదు, ప్రభు అంటాడు, ఇదిగో ఆ పిల్లలకు వేసేది కుక్కలకు పెట్టుట యుక్తమా అని అడిగినప్పుడు ఆమె గొప్ప విశ్వాసం చేత ఎంతో మర్యాద పూర్వకంగా, అయ్యా, పిల్లలు తింటూ ఉన్నప్పుడు రొట్టె ముక్కలు కింద పడినప్పుడు కుక్క పిల్లలు కూడా తింటాయి కదా, అలాంటి కుక్కను అనుకొని భావించి నాకు సహాయం చేయు ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభు ఆమెతో అన్నాడు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే అవునుగాక అని. ఆ సమయంలో దేవుని సన్నిధిలో తన కుమార్తె స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. నేటి దినాన ప్రభు కూడా మన బిడ్డల కొరకు మనల్ని ప్రార్థన చేయాలని, అందుకొరకే అక్కడ యేసు ప్రభు శిలువ మోస్తుంటున్న సమయంలో జనసమూహం అంతా, స్త్రీలంతా కూడా అక్కడికి వచ్చినప్పుడు, అమ్మలారా, మీరు నా కొరకు ఏడవద్దు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అంటూ ఉన్నా. గొప్ప జనసమూహము ఎందుకు మనం ఆ విధంగా చేయాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడంటే, ఇదిగో యేసు ప్రభు అన్నాడు, ఇస్కరియోతు యూదాలో ఆ సాతాను ప్రవేశించింది, అందుకే వాడు దేవుణ్ణి అప్పగించి ఉన్నాడు, దేవుణ్ణి అమ్ముకున్నాడు అని అంటాడు. మనల్ని కూడా ప్రభు హెచ్చరిస్తూ ఉంటున్నా, మన కుమారులు, మన కుమార్తె సాతాను శోధనలో పడకుండా వారి కొరకు ప్రార్థించాలంటాడు. అందుకే విలాప వాక్యంలో వ్రాయబడిన మాట, రేయి మొదటి జామున లేచి మీ పసిపిల్లల కొరకు రెండు చేతులు పైకెత్తి వారి కొరకు ప్రార్థించండి అని అంటాడు. అవును, ప్రార్థించిన తల్లిదండ్రుల కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి. అన్న ప్రార్థన చేస్తే తన కుమారుని ప్రాణం దక్కింది. మోషే తల్లిదండ్రులు ప్రార్థన చేశారు,
ఆ విధంగా ఆయనను పెంచారు ఒక నాయకునిగా ఈ లోకానికి. యేసు హాగరు 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 ప్రార్థన చేసింది తన పురాణమును తన కుమారుని యొక్క పురాణమును దక్కించుకుంది. అదేవిధంగా కనాను స్త్రీ ప్రార్థన చేసింది తన యొక్క కుమార్తెను స్వస్థపరచుకుంది. అదేవిధంగా యేసు ప్రభు తల్లి ప్రార్థనా పరురాలు దైవభక్తి కలిగిన స్త్రీ యేసు ప్రభును ఈ లోకానికి రక్షకునిగా పెంచింది. మరి నీ కుమారులు మన కుమారులు, మన కుమార్తె మన కుమారులు ఏ విధంగా ఉంటున్నారు, వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రభు కొరకు మనము పెంచే ఆ బాధ్యత ఒక తల్లిగా ఉంటున్నది. అదేవిధంగా కుమారుని గురించి ఆయన తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. యోహాను గురించి మనము ధ్యానిస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ సిలువలో ఉండి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని, అదేవిధంగా కుమారునితో ఇదిగో నీ తల్లి అని చెప్పబడి ఉంటూ ఉన్నది. గనుక ప్రభు అయిన యేసు క్రీస్తు ఇంతకుముందే పాత నిబంధన గ్రంథంలో వాగ్దానం ఇవ్వబడి ఉంటున్నది. యెషయా గ్రంథం 49:15 ఒకవేళ తల్లి మరిసినా తండ్రి మరిసినా నేను నిన్ను మరువనంటాడు. ఒకవేళ స్త్రీ గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరచునేమే కానీ నేను నిన్ను మరువను విడవను అంటూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని తన తల్లి అయిన మరియ జీవితంలో నెరవేర్చి ఉంటున్నాడు. ఆయన సిలువలో ఉండి తల్లి కొరకు ఆయన ఈ విధంగా పరామర్శించి ఆ బాధ్యతను ఆయన నెరవేర్తించుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా యోహానుకు అప్పగించినప్పుడు ఇదిగో నీ తల్లి అని చెప్పినప్పుడు ఆయన ఆమెను ముదిమి వచ్చు వరకు మరణ పర్యంతం వరకు తన గృహంలో ఆమె ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అపొస్తల కార్యంలో మనం చూస్తే మేడగదిలో ప్రార్థన చేస్తుంటున్న సమయంలో యోహానుతో పాటు యేసు ప్రభు తల్లి కూడా ఆమె ఉంది. అనగా వారితో పాటు ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థనలో తన తల్లి ఉంటుంది. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరుడా, యోహాను ఆమెను ముదిమి వచ్చి వరకు కూడా ముదిమిలో కూడా ఆమె విడిచిపెట్టలేదు. అందుకొరకే సామెతల గ్రంథంలో వ్రాయబడిన మాట ఇదిగో ముసలితనంలో నీ తల్లిని విడిచిపెట్టవద్దు అని అంటాడు. అదేవిధంగా వ్రాయబడిన సామెతల గ్రంథంలో వ్రాయబడిన మాట ఆ నీ తల్లిని ఆనందింపచేయాలి, నీ తల్లిదండ్రులను సంతోషింపచేయాలి, ఎందుకంటే నువ్వు దీర్ఘాయుష్యమంతుడవ ఉన్నట్లుగా. అదే సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉంటూ ఉన్న మాటను మనం గమనించినట్లయితే ఇందిగో అంటాడు నీ తల్లిదండ్రులను నువ్వు అవమానపరచవద్దు అని అంటాడు. నీ కుమారునిగా నీ బాధ్యత, కుమార్తెగా నీ బాధ్యత నీ తల్లిదండ్రులను ప్రేమించేవారిగా, నీ తల్లిదండ్రులకు ఆనందం తెచ్చేవారుగా, నీ తల్లిదండ్రులను సంతోషపెట్టేవారుగా ఉంటు. ఎందుకొరకయ్యానంటే వారు మనకంటే ఎక్కువ చదువుకోలేదేమో, నీకంటే జ్ఞానవంతులు గారేమో, నీకంటే ఎక్కువగా ధనం లేదేమో, ఎక్కువ ధనం సంపాదించలేము. కానీ ఓ విషయాన్ని నువ్వు గమనించు, అనేకులు గొప్పవారు, ధనమున్నవారు, జ్ఞానమున్నవారు కొద్ది మందిని మనం చూసినట్లయితే వారికి పుట్టిన కుమారులను కుమార్తెను ముళ్ళతుప్పలోను చిత్తకుండలోను పడేసిన వారిని మనం చూసి ఉంటాం. అయితే నీ తల్లి నిన్ను పస్తులుంచి ప్రభు యందు భయభక్తులు కలిగి పెంచి ఉంటూ ఉన్నది గనక వారిని సన్మానించుట మనకు దీర్ఘాయుషు, వారిని ప్రేమించుట మన కష్టార్జితము అధికమవుతుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మన వెనికిళ్ళు ఆశీర్వదించునుగాక.